పనులన్నీ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ కొంపతీసి చేస్తున్నా అని చెప్పిన నేనేం చేయట్లేదు నాకేం లేదు స్కూల్ పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటారు అనమాట టైంకి ఫుడ్ పెట్టింది నాకు బావకి వంటకి ఎన్ని మార్కులు ఆ జ్యోతి వంటకి ఒక 70-75 బావా ఎంత ఇచ్చు బావా ఎంత ఇచ్చు జ్యోతి వంటకంట 35 బావా 35 కానీ వాళ్ళ బిర్యానీ చేసింది సూపర్ చేసింది చికెన్ బిర్యానీ నిజంగా మంచిగా చేసింది హాయ్ అందరికి ఏ అందరికి హాయ్ 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 అక్క థాంక్ యూ హాయ్ జ్యోతి అక్క అక్క లవ్ యూ అక్క నాట థాంక్యూ థాంక్యూ హాయ్ హెయిర్ బలే ఉందంట మా పెరిగిపోయింది చూసిరా జుట్టు అప్పుడు ఇక్కడ చెవుల దాకా ఉంటుంది ఇప్పుడు కొంచెం అవును యాక్చువల్లీ పాప నా కోసం కట్ చేసుకుంది కదా అప్పుడు సెట్ అయిపోయింది మంచిగా జుట్టు రేపు సరే వేస్తాం మంచిగా ఆయిల్ పెట్టి ఫస్ట్ లవ్లీ బాండింగ్ అంట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మా రవి సో క్యూట్ ఫేస్ థ్యాంక్ యూ తమ్ముడు హలో జ్యోతి గారు ప్లీజ్ ఎమోషన్ అవ్వద్దు డెఫినెట్గా ఎమోషన్ ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుద్ది తనకి తెలిసి ఎప్పుడు అవ్వాలో సో ఇప్పుడు ఎమోషన్ అయ్యే సిచ్యువేషన్ లేదు కాబట్టి డెఫినెట్గా అవ్వదు ఇప్పుడు ఓన్లీ హ్యాపీగా ఉంటుంది ఇంకేమైనా చెప్పండి హాయ్ హలో హాయ్ కాకండి రవి గురించి మీకేమైనా నా ద్వారా తెలుసుకోవాలంటే నన్ను అడగండి అన్ని చెప్తాను అన్ని 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 జ్యోతి జ్యోతి గురించి ఏదైనా సీక్రెట్లు నన్ను అడగాలంటే కనుక జ్యోతి సీక్రెట్లు నన్ను అడగండి ఏం లేదు మీలో ఎప్పుడు హాయ్ అనిల్ మీలో ఎప్పుడు మీ హెయిర్నే నచ్చింది అక్క నాకు అవునా హెయిర్ కంటే తను ఇంకా బాగుంటుంది మీకు తెలియట్లేదు హెయిర్ యుడ్ యూ గో టు లదక్ ఆల్సో లదక్ వెళ్ళలేదు వెళ్తాను ఫ్యూచర్లో డెఫినెట్గా అంటే లాస్ట్ టైం నేను ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు బిగ్ బాస్ లో క్రైయింగ్ సూపర్ అట అయ్యో దేవుడు నా ఏడుపు కూడా ఫ్యాన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని కనెక్ట్ అవుతారు కదా రవి మీ ఇంటికి వచ్చింది ఎస్ ఎస్ మా ఇంటికి వచ్చింది మా ఇంటికి ఇంటికి ఇప్పుడు రాలేదు ఎప్పుడో ఎప్పుడో ఏది లాక్ డౌన్ స్టార్టింగ్ పెట్టక ముందు వచ్చాను అప్పటి నుంచి నడుస్తుంది పెట్టకన ముందు కాదు పెట్టిన తర్వాత పెట్టిన రోజు అనౌన్స్ చేసి నెక్స్ట్ డే వచ్చా నీ ముఖం అనౌన్స్ చేసిందేమో సండే రోజు తర్వాత 2 డేస్ కి వచ్చినా 2 డేస్ కి వచ్చాను మరి అది సంగతి అంటే బేసిక్ ఇప్పుడు నేను అనాథ పిల్లోడిని ఇంట్లో ఎవరు లేరు సో మా చెల్లి పెంచుకుంటుంది అన్నమాట ఇప్పుడు నేను రవి మ్యారేజ్ ఎప్పుడో చెప్పండి జ్యోతక్క నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు అరే ఎవరో మా ఇంట్లో టార్చర్ పెడుతుంది నిజంగానే జ్యోతి ఇప్పుడు సేమ్ మా ఇంట్లో మా ఇంట్లో ఫోన్ చేసినా సరే జ్యోతి అయినా సరే ఖాళీగా ఉంటే వచ్చే డిస్కషన్ ఫస్ట్ పెళ్ళెప్పుడు చేసుకుంటావరా అని సో మీరు అదే అడుగుతున్నారు ఏందో ఈడికి పెళ్లి కన్నా పెళ్లి మీద ఈడికన్నా మీకు నాకు ఇంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ కానీ అది అయితలేదే అవుతుంది అవుతుంది టెన్షన్ పడద్దు హాయ్ పత్తి కిందేసట అరే ఏ పత్తి కిందేస ఏ సాయినా ఏమనుకోవద్దు స్లోగా ఒక్కసారి మిస్ అయినా హే రాకేష్ బ్రో వచ్చారు రాకేష్ బ్రో సీషర్ హాయ్ బ్రో హౌ ఆర్ యు బోర్ కొడుతుంది మీ సీరియల్ ని చాలా మిస్ అవుతున్నామంట యా నేను కూడా యాక్చువల్ గా ఖాళీగా ఉన్నాం కదా సీరియల్ చూసేద్దాం అనుకున్నాను గానీ జ్యోతక్క అంట రాకేష్ బ్రో ఏ హాయ్ బ్రో పరుదిని పర్నేమ్ ఇయలా పొద్దున సూపర్ మార్కెట్ కు పోయినాం అంటే ఒక్కొక్కరమే పోయినాము ఆడ కూడా అసలు మాస్క్ వేసుకున్నాడు క్యాప్ వేసుకున్నాడు అయినా సరే మీరు వరుదిని పర్నేమ్ లో వచ్చారు కదా అని అడిగేది నిజంగా ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వరుదిని పర్నేమ్ గుర్తుపెట్టుకుని అడుగుతారు నిజంగా సచ్ లవ్లీ సీరియల్ నాకు కూడా జ్యోతక్క మీ హౌస్ ఎక్కడనా హైదరాబాద్ లో హైదరాబాద్ లో అడ్రస్ చెప్తే వచ్చేస్తారు అమ్మా నేను చెప్ప కరెంట్ అయిపోయిన తర్వాత చెప్తాను లాక్ డౌన్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను వచ్చేసేయండి హైదరాబాద్ లో ఉంటది ఇంకా సరే కొంచెం ఇంకా కొంచెం ఏంటంటే మణికొండలో ఉంటది అంతే అంతకు మించి ఏం లేదు ఇంకా అంతే మణికొండలో ఉంటది అంతే హట్ అయిందట ఆమె హాయ్ రవి హే హాయ్ ఐ హట్ దేనికి ఏమో కల్పు దేనికి హట్ అయ్యా మీరిద్దరు టిక్ టాక్ చేయండి అట ఏ టిక్ టాక్ నాకు ఇద్దరికి టిక్ టాక్ నచ్చింది నేనన్న కొంచెం చూస్తే ఎంజాయ్ చేస్తా కానీ సార్ కానీ అసలు మేడం గారు ఎప్పుడు నాకు ఖాళీ దొరికిందంటే చేసే పని టిక్ టాక్ లో ఓపెన్ చేసి చూసుకుంటా ఉంటది బట్ నాకైతే అసలు టిక్ టాక్ అంత ఇంట్రెస్ట్ ఉండదు సారీ ఏం అనుకోవద్దు క్రియేటివిటీగా చేస్తారు నేను మీ మొగల్ రేకుల సీరియల్ మార్గవి హాయ్ నేను హాయ్ బోత్ ఆఫ్ యూ ఇద్దరికి ఫ్యాన్ అంటే అలీబాయ్ అలీబాయ్ చాలా మిస్ అవుతున్నాం మేము కూడా క్వారంటైన్ అయిపోగానే కలుస్తాం అలీ రిజాని యాడ్ చేయడానికి హాయ్ పత్తి గింజాస్
నువ్వు పత్తి గింజ, నువ్వు అక్కడ ఇంట్లో ప్రశాంతంగా ఉన్నావు. ఎవరా ఎవరా పత్తి గింజ? సాయి. ఏ సాయి, పత్తి గింజ అంటే నువ్వు డబల్ సీట్ పత్తి గింజ? పత్తి గింజ నువ్వు. పబ్జి ఆడుతున్నారా? పబ్జి లేట్ డెలింగ్ అంటే యాక్చువల్ గా పబ్జి స్టార్టింగ్ లో ఆడేవాడిని. అబ్బా సీషర్, ఐ యామ్ ది ఫ్యాన్ ఆఫ్ యు అంట. ఎందుకు సార్ మీరు? థాంక్యూ సో మచ్ బ్రో. ఏం బ్రో మీరు ఆడదాక రాసిండే బ్రో. అదే పబ్జి ఆడేవాడిని కానీ ఇప్పుడు కొంచెం ఆడట్లేదు అంటే ఏం లేదు. బావ సూపర్ ఉన్నాడు, మంచిగా వాళ్ళ బావ మా ఇద్దరికి వస్తే చికెన్ కర్రీ చేసి పెట్టాడు. యూనో జ్యోతి, జ్యోతి చికెన్ బిర్యానీ చేస్తే దాని కాంబినేషన్ కోసం బావ మా ఇద్దరికి నేను హెల్ప్ చేశాను. అమ్మా నేను కట్ చేసి ఇచ్చాను ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసి ఇచ్చా కదమ్మా. అమ్మా వద్దని చెప్పకి మా వాళ్ళందరూ తప్పను. అంటే పాపం బాగా హెల్ప్ చేస్తున్నారు. పొద్దున వీడు బ్రేక్ఫాస్ట్ దోశ ఆమ్లెట్ అద్దప్ప ఇంకేం రాదు అది అడగద్దు. సాయంత్రం అప్పుడప్పుడు ఎప్పుడన్నా మ్యాగీ నూడిల్స్ వాళ్ళే చేసుకొని తింటారు అంతే. మిగతా అన్ని నేనే చేసుకుంటాను. అమ్మా అమ్మా అబద్ధాలు చెప్పచ్చు కానీ లైఫ్లో మా ఇంటి తర్వాత ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, గుర్తుపెట్టు. చాలా చెప్తున్నావు. హే హాయ్ జ్యోతి అక్క, అంట చికెన్ సూపర్ ఉంది, మా బావ సూపర్ చేస్తాడు చికెన్ లో. రవి అంట చేస్తారా అక్క? చేస్తాడు, చికెన్ చేస్తాడు. వీడికి కావాల్సిన డైట్ ఫుడ్ మాత్రం మంచిగా వండుకుంటాడు, ఇంకా ఏమీ రాదు. ఏ గుంటూరు వాళ్ళకి హాయ్ చెప్పలేదు, ఐ హేట్ యు అనొద్దు ప్లీజ్. మా మామయ్య వాళ్ళు అక్కడే ఉంటారు, గుంటూరులోనే ఉంటారు. అందరికి గుంటూరు బ్యాచ్ అందరికి హాయ్ హాయ్. రవి గారు ప్లీజ్ సే హాయ్. సీరియల్ స్టార్ మా యాక్టర్స్ ఏ హాయ్. ఏ అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. క్వారంటైన్ లో ఎలా ఉంది రవి గారు? అంటే కొంచెం స్టార్టింగ్ డేస్ లో బాగానే ఉండింది, ఇప్పుడు కొంచెం బోర్ కొడుతుంది, బట్ స్టిల్ ఓకే. 30 సార్లు మెసేజ్ చేశారట. సారీ సారీ ప్రియా. హాయ్ హాయ్. అరే మెసేజ్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది, ఏమనుకోవద్దు బ్రో. జ్యోతక్ అడ్రస్ చెప్పండి, నెంబర్ కూడా ఇవ్వండి. ఆ చెప్తా. ఇంకా ఆధార్ కార్డు, పిన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అది సంగతి. ఇంకేంటి జ్యోతక్క ఎలా ఉన్నారు? జ్యోతక్క సూపర్ ఉంటది. జ్యోతక్క ఏంటి హ్యాపీగా? ఇద్దరు కోడిపిల్లలు పెంచుకున్న ఫీలింగ్ ఉంది నాకు అంతే, అంతకు మించి ఏం లేదు. ఏ హాయ్. ఎప్పుడు చూడొచ్చు రిప్లై ఇస్తారా మిమ్మల్ని? హీరోగా ఎప్పుడు చూడొచ్చు రిప్లై ఇస్తారా అని అడిగారు. హీరోగానా? అది రాసి పెట్టి ఉండాలి. హీరో అంటే సీరియల్ లో హీరోనిగా ఇప్పుడు మనం అలా కాదు. పెద్దతేరా, పెద్దతేరా చూద్దాం. రాసి పెట్టి ఉంటే కన్నడ కన్నడ కావ్య ఖుషి కన్నడ బర్తుదా హెలీ సార్ హేలీ సారా కన్నడ స్వల్ప కొంచెం ఎట్లా కొట్టాలి సాయి? సాయి నీకు మామూలు ఉండదు, నువ్వు బతికిపోయిన వాడు ఉండి లాక్డౌన్ ఉంటే వల్ల నువ్వు బతికిపోయావు. వచ్చి ఉంటే మాట్లాడాల మాటలు. అమ్మా ఎవరో రవికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటారు అమ్మా? గాలి తిరుగులు తిరుగుతుండండి బయట. ఇప్పుడు తిరగని ఇయర్ బయట. కరెక్టే. గర్ల్ ఫ్రెండ్ అయితే ఏమో లేదు, ఎందుకంటే 15 రోజుల నుంచి చూస్తున్నా, ఒకసారి కూడా సాటుపోయి ఫోన్ మాట్లాడడం చూడలేను కాబట్టి లేనట్టే అనుకుంటున్నా. ఏమో చెప్పలేము. ఆమె అంటే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నతో ఉన్నది కాబట్టి ఆమె మాట్లాడలేకపోతుందేమో. ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయింది అప్పటికప్పుడు మధ్య మధ్యలో అడుగుతున్నారు. ఒకసారి వీడియో కాల్ ఎవరికి? వీడియో కాల్ కనెక్ట్ చేయాలా? ఎవరికి చేయాలి? గంగూలీ గారి ఫ్యాన్స్ అట. గంగూలీ గారి ఫ్యాన్స్ ఒక్కసారి వచ్చి హాయ్. శ్రీదేవి, శ్రీదేవి హాయ్ ఆడవద్దు. విజయవాడలో ఎక్కడ ఉంటారు మీరు? విజయవాడలో మా ఇంట్లో ఉంటాను. ఆమ్ కథలో విలనా హీరోనా? నేను రెండు నేనే. అంటే సీరియల్స్ లో ఓన్లీ హీరోగా చేసి చేసి బోర్ కొట్టి కొంచెం మంచి క్యారెక్టర్ వెరైటీగా ఏదైనా చూస్ చేసుకుందాం అని చెప్పేసి ఆమె కథలో హీరో విలన్ నేనే చూస్ చేసుకున్నాను. ఏ మా బావ వచ్చి హాయ్ చెప్పి వెళ్తున్నారు. బావా గంగూలీ గారి ఫ్యాన్స్ రావాలి. గంగూలీ గారి ఫ్యాన్స్ రండి రండి రండి. ఏ హాయ్ అంగండి వచ్చారు. చెరుకూరి ఇందాకేంటి ఆమె పేరు? శేత గారా? చెరుకూరి గారు హాయ్. ఇంకా మా బావని తీసుకొచ్చాను నేను మీకోసం. బావకి హాయ్ చెప్పండి. మీ నంబర్ తిన్మర్ వార్తలు మిస్సింగ్ యువర్ తిన్మర్ వార్తలు అంట. టీవీ 9 లో చూడండి. టీవీ 9 లో వస్తున్నాయి కదా. సేమ్ మొన్న నువ్వు డాడీ కోసం వస్తుంది, డాడీ కోసం ఏడ్చావు కదా, ప్లీజ్ డోంట్ క్రై. ఓకే ఓకే ఏడ బిగ్ బాస్ లో బావకి ఎదురు హే అక్క స్టార్టింగ్. బిగ్ బాస్ 4 ఎప్పుడా? నాకేం తెలుసు. వస్తుంది వస్తుంది బావ. రాకేష్ బావ కోసం చాలా మంది జాలిగా వెయిటింగ్. హలో నన్ను మొన్న చూసారు, ఎక్కడ చూసారు? కరెక్ట్ గా సూపర్ మార్కెట్ లైన్ లోను
లేకపోతే ఎక్కడైనా మిల్క్ కొనుక్కుంటున్నప్పుడు చూసుంటారు, లేడీ గెటప్ సూపర్ అంట. ఓ థ్యాంక్ యూ. చూసారా మా బావ కూడా మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు. రౌడీ ఫెలో గెటప్ ఎలా ఉంది మరి జ్యోతి? పవర్ స్టార్ గెటప్ వేసింది కదా. హలో బావ అంట. హాయ్ హాయ్ బావ. అందరు హాయ్ చెప్తున్నారు బావ. మీకు బావా లేడీ గెటప్ కత్తట కత్తి కత్తి స్టైల్ బావని స్మార్ట్ జోడి. గంగులీ గారు సూపర్ అసలు స్మార్ట్ జోడీలో మీ పర్ఫార్మెన్స్ సూపర్ అంట. ఏంది ప్రవాహం ఎందుకు మా బావ పొగిడితే నీకు ఏడుపు వస్తుంది? అన్ని సినిమా పేర్లు చెప్పారు మా కోసం. థ్యాంక్ యూ రవి గారు, జ్యోతి గారు, గంగులీ గారు. థ్యాంక్ యూ రౌడీ బేబే. చాలా మంది ఉన్నారు. ఇంకేమన్నా అడగండి. రాకేష్ బ్రో చూడు బావ ఫ్యాన్స్ ఇక్కడ అంట. ఇక్కడ అక్కడ ఉండాలి ఉండాలి. స్మార్ట్ జోడి నైస్. మా తమ్ముడు జ్యోతక్ ఈ రోజు డిఫరెంట్ డిషెస్ చేస్తుంది అనుకుంటున్నాను అన్న అంట. మా తమ్ముడు రాకేష్ లండన్ ఉన్నాడు. అవునా? హాయ్ హాయ్ రాకేష్. చేసినాం బిర్యానీ తిన్నాం. బిర్యానీ తిన్నాం, చికెన్ కర్రీ తిన్నాం, మంచిగా మంచిగా ఎంజాయ్ చేసాం. ఏ హాయ్ అను. ఇస్మార్ట్ జోడి విన్నర్స్ మీరే అంట. డెఫినెట్ గా మీరు అందరూ కరెక్ట్ గా చూసి అందరూ మంచిగా బ్లెస్ చేస్తే డెఫినెట్ గా విన్ అవుతారు. వాళ్ళు కష్టమైతే వాళ్ళు పడుతున్నారు చూసా కదా నేను. వెళ్ళి ఇక్కడ తెచ్చుకోమా మంచి కనబడాలని చెప్పేసి లిప్స్టిక్. ఇక్కడ లిప్స్టిక్ కాకుండా ఇక్కడ కూడా పూసుకొచ్చింది తెలుసా? మీ అందరి కోసం కంగారు కంగారుగా నేను మీరు పిలుస్తారని టార్చర్ పెడుతున్నారని నేను పిలిచేసరికి ఇంకా ఇంకేం సంగతులు. హే అందరూ ఇంట్లో హ్యాపీగా ఉన్నారా? ఇంట్లో ఏం చేస్తున్నారు అంతా? రవి కృష్ణ టాలీవుడ్ ఫేవరెట్ హీరో ఎవరట? నా టాలీవుడ్ ఫేవరెట్ హీరో అంటే ఆల్ టైమ్ మెగాస్టార్ గారు ఫస్ట్, నెక్స్ట్ పవర్ స్టార్ గారు, నెక్స్ట్ రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇంకా లిస్ట్ చాలా పెద్దది. ఫస్ట్ అయితే మెగాస్టార్ గారు ఫస్ట్ ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన ఇన్స్పిరేషన్ ఎవరంటే మెగాస్టార్ గారు 100%. అది అందరికీ తెలుసు కదా. నేను మిస్ అవుతున్నాను ఈసారి ఇండియా వచ్చినప్పుడు. మిస్ అవ్వనులే చాలా వెయిటింగ్ అంట. ఇద్దరు కలిపి ఒకటేసారి లగ్నం చేద్దాం. రవి పెళ్ళి వద్దా సుల్తానా? ఎందుకు సుల్తానా? సుల్తానా ఏం సుల్తానా? పెళ్లి ఎందుకు చేసుకోవద్దు? చేసుకోవాలి కదా. ఇంకా ముస్లిం అయిపోతుంది. హిమచక్క సూపర్ డేరింగ్ అండ్ డాషింగ్ హిమచక్క. అది మా హిమచక్క అంటే. రవి మీ క్రష్ ఎవరు? ఆ క్రష్ ఇప్పుడు ప్రస్తుతానికి మారిపోతా ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు పూజా ఎగ్డే శృతి హాసన్ దీపిక పడుకునే. ఇంకా లిస్ట్ ఉంటుంది. అది నంబర్ చెప్పండి హీరోన. నెంబరా? నెంబర్ వన్ షహనాజ్. నంబర్ కావాలి నీకు? ఇన్స్టాలో మెసేజ్ చేస్తావు కదా. డాన్స్ వీడియో పెట్టండి రవి గారు. ఏం డాన్స్ వీడియో? ఏం డాన్స్ వీడియో అది? లడ్డు గులాబ్ జామ్ అది ఇంటి ముంగట్నెసింగ్ ఇక్కడ మెయింటైన్ అక్కడ మెయింటైన్ చేస్తాం మేము. అంటే మేము ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. వన్ వర్డ్ అబౌట్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు సూపర్ టాలెంటెడ్ పర్సన్ అంటే ఆయన ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన డాన్స్ కానీ మనం ఆయన గురించి మాట్లాడేంత కూడా అర్హత లేదంటే అది ఆయన వేరే లెవెల్ ఆయన టాలెంట్కి నిజంగా. మీరు జ్యోతక్కల్ ఇంట్లో ఉంటున్నారు. అవును పాపం దత్తు తీసుకుంది మా చెల్లి భరిస్తుంది. మాస్క్ గ్లౌజ్ లేవట. నిన్న జిహెచ్ఎంసీలో దానం చేసినావు కదా మళ్ళీ ఇలా మాకు కూడా దానం చేయవా? అశు అశు ప్లీజ్ అశు పాప ప్లీజ్. ఇంకా ఏం సంగతులు? కానీ లాట్స్ ఆఫ్ లవ్. అందరూ చాలా చాలా లవ్ స్మైల్స్ పెడుతున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. లిఖిత హాయ్ లవ్ యూ. ఎక్కడున్నారు? ఎక్కడ? మేము ఇంట్లోనే ఉన్నాం, సేఫ్గా ఉన్నాము. మీరు కూడా ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. అండ్ ఇఫ్ పాసిబుల్ హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకోండి 20 seconds ప్లీజ్. అందరూ చెప్పే మాట నేను కూడా చెప్తున్నాను. కొంచెం బోర్ కొట్టించవచ్చు బట్ స్టిల్ అంతే, ఏం లేదు. వీళ్ళు నేను సార్లు బయటికి వెళ్ళొస్తే మాత్రం డెఫినెట్గా వెంటనే ఫ్రెష్ అయిపోండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి, సేఫ్గా ఉండండి. బికాజ్ మనం చేయగలిగింది ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉంటాం. ఈ కరోనాకి బ్రేక్ చేయాలంటే, చైన్ బ్రేక్ చేయాలంటే. సో హాయ్ ఇన్స్టాగ్రామ్ డీపీ సో క్యూటా. థ్యాంక్ యూ మానస్తానా. థ్యాంక్ యూ అశు. సంపేస్తా
చంపుతా నిన్ను. ఏంటి ఎలాంటిదానా? అశ్చు మామూలుగా ఉండదు, నీకు చెప్తున్నా ఆడతావు. దొరుకుతావు నువ్వు ఎన్నడూ ఒక రోజు లైవ్ పెట్టకపోవు, మొత్తం బీపులే వస్తాయి చూడప్పుడు. మా తమ్ముడు లైట్ టు సీ యూ పోతాను. థ్యాంక్ యూ రా చిన్ను, మిస్ యూ రా. నేను నిన్ను చూసిన వీడి ఫోటో చూపించిండు తెలుసు రాకేష్. నువ్వు మన శ్రీశైలం వెళ్ళిన ఫోటోలు అన్ని చూపిస్తా ఉన్నా, పురాతన తవ్వకాలన్నీ చూపిండు. చూసిన నిన్ను అశ్విని యాడ్ చేయండి. అశ్విని మేడం రిక్వెస్ట్ పంపిస్తే యాడ్ చేస్తాం. అశు రిక్వెస్ట్ పెట్టవా ఒకసారి? నువ్వు రిక్వెస్ట్ పెడితే యాడ్ చేస్తాం. ఏ స్వప్న హాయ్, నీకు హాయ్ చెప్పేది ఏంటి? మనందరం మన ఫ్యామిలీ. వాట్ ఇస్ దిస్? అశ్విని యాడ్ చేస్తా, యాడ్ చేస్తా. ఆమె రావాలగా. ఏ నీకు ఫ్యాన్ అంటే మా బావ భవానీ గారు. థ్యాంక్ యూ భవానీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్న మీ లవ్ సూపర్. ఏ ఏం రా ఎక్కడొచ్చినారు? లవ్ సూపర్ అంటే మన ఇద్దరు బాండింగ్ అని చెప్తున్నారు వాళ్ళు. నిన్న అన్నాడు మీ లవర్ చూసి. లవ్ అంటే మేబీ నా సీరియల్ చూసారా? రవి గారు మీ సీరియల్ సూపర్, జ్యోతి గారు మీ షో సూపర్. అట థాంక్యూ మా. ఈసారి మాట్లాడతా నీతో ఫ్రీ ఉన్నప్పుడు. నువ్వు 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 ఏంటట సినిమా మాట్లాడదు కదరా మీరు అన్నదా? ఓకే రాకేష్, మామూలుగా మాట్లాడు కదా. మీ తమ్ముడిని మీరు అన్నదట కొట్టాడు కదా, అందుకని ఈసారి మాట్లాడతాను. నేను కూడా చిన్నదాన్ని. నువ్వు చిన్నదాన్ని, నాడు ఇంకా చిన్నోడే. మన సాయి ఏజ్. ఏ సాయి అయితే ఉత్తా అక్క, నువ్వు రిక్వెస్ట్ పంపు లైవ్ కి. వాట్సాప్ ఆడియో కాల్ చేస్తే ఎలా? ఈడేం చేస్తాడు ఏం చేయలేదు. వాట్ ఇస్ దిస్ సింజక్క? మీరు రిప్లై ఇవ్వట్లేదు. ఐ యామ్ సో సాడ్. శ్రవంతి రిప్లై ఇస్తున్నాను కదా అందరికి. ఇట్లనొద్దు. ఒక్కసారి ఎందుకు కాల్ చేయరా అలి అన్న? తమ్ముడిగో మేము లైవ్ లోకి వచ్చినాము. నేను ఇది ఇన్నో ఉన్నా కాబట్టి దాంట్లోకి వచ్చినా. మాకు ఎవరైనా రిక్వెస్ట్ పంపిర్రు అనుకో, డెఫినెట్లీ యాడ్ చేస్తాను. యాడ్ చేసి అప్పుడు మాట. అలికి ఈసారి చెప్పేసి వస్తాను. ఈసారి డెఫినెట్గా అలికి కూడా యాడ్ చేస్తారు తమ్ముడు. ఓకేనా? కానీ నాకు కొత్తగా ఉంది తెలుసా, అసలు ఇన్స్టాగ్రామ్ లో తమరు స్టోరీలు పెట్టారు, ఫోటోలు పెట్టారు, ఏం పెట్టారు. సడన్ గా పద్ధతిగా వచ్చి కూర్చొని అంటే ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇన్ని డేస్ నుంచి కంటిన్యూస్ గా మెసేజ్ ఓపెన్ చేసిన ప్రతిసారి లైవ్ కి రండి లైవ్ కి రండి అంటున్నారు. అంటే అలా అనుమానం వస్తుంది నువ్వేనో కాదా? నేనే బట్ ఏంటంటే కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉండేవాడిని, బికాస్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. మనసా హాయ్ ముంబై, ముంబై హాయ్ హాయ్ ముంబై నుంచి ఎవరు మెసేజ్ చేశారో హాయ్. సో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏంటంటే అందరూ ఏ హ్యాపీ ఈస్టర్ అందరికి. ఈస్టర్ బెస్ట్ జ్యోతక్క, బెస్ట్ అంట. మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు అన్న? అండ్ అక్క లండన్ లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి అంట. చిన్ను రాకేష్ ఫ్రెండ్స్, చిన్ను మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ రా. హాయ్ చిన్ను. చిన్ను రాకేష్, రాకేష్ గారు, రాకేష్ గారు మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. గారి మిత్రులందరికి రవి తరపున పెద్ద నమస్కారం. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. హాయ్ నెల్లూరు వస్తాను. ఈసారి షోస్ ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా వస్తాం అక్కడికి కూడా. శివజ్యోతక్కలో నీకు నచ్చని విషయం ఏంటి? అలాగే ఇటు పోయింది రా, గిట్లాంటి అడిగితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అలాగే రవి గారిలో మీకు నచ్చని విషయం ఫస్ట్ నుంచి జ్యోతక్క విషయంలో నచ్చంది అంటే ఏం లేదు, కానీ కొంచెం ఎక్కువ ఆగుద్ది ఒక్కోసారి. అండ్ ఎక్కువ కొట్టుద్ది, ఎక్కువ రక్కుద్ది అనమాట భావనే నన్ను. సో ఎక్కువ గిల్లుతూ ఉంటుంది నన్ను, కొంచెం తక్కువే కానీ భావన ఎక్కువ గిల్లుతుంది. అది నచ్చదు నాకు అసలు. గుర్తుపెట్టుకు అర్థమైంది ఈసారి మాట్లాడు అబ్బా. సో ఇది మొహందానా? సో అది ఇదే నచ్చదు ఫస్ట్ నాకు. నేను చెప్పాలా? చెప్పు. ఏం మంచి లేదు, బిలో యావరేజ్ అంటారా? మళ్ళీ ఇద్దరు కలిసి కూర్చొని కంచాలు కంచాలు తింటారు. నేను ఎంత ఫీల్ అవుతా పొద్దున్న లేచి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం అయినా సరే. ఇప్పుడు బాగా ఏమైందంటే ఇంతకు ముందు నా పార్టీ ఉంటుండే, ఇంతమంది ఉన్నా కానీ నాకు సపోర్ట్ చేసినట్టు నాకు అన్నట్టు ఉంటుండే మేము అందరం ఒక గ్యాంగ్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు మా ఆయనతోని జత కట్టించి నన్ను ఒక్కదాన్ని చేసిండు. ఇద్దరు ప్రేమ చూసి నాకు కుల్లొచ్చేస్తుంది. బాగా స్నేహించుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు, ఒక్కదాన్ని చేస్తున్నారు. బట్ భావనేని కలిసి ఎంటర్టైన్మెంట్ కోసం టార్చర్ పెడతా ఉంటాం. ఏంటంటే జస్ట్ యావరేజ్, జస్ట్ యావరేజ్, అసలు ఏం లేదని, జస్ట్ పాస్ మార్క్ అని అంతే. పాపం నిజంగా బాగా ఉండి పెడుతుంది, బాగా చూసుకుంటుంది. విజయవాడ, విజయవాడ ఎప్పుడు వస్తున్నారు? వస్తాను వస్తాను. ఈ లాక్డౌన్ అయిపోగానే ఒకసారి వచ్చి మమ్మీ డాడీని చూడాలి, తాతయ్యని, తాతయ్య గారిని, నాన్నమ్మని కూడా చూడాలి. యాక్చువల్గా లాక్డౌన్ అవటం వల్ల ఇక్కడ ఉండిపోయాను నేను. ఇంట్లో వాళ్ళు అనుకోకుండా విజయవాడ వెళ్ళి అక్కడ లాక్ అయిపోయారు అత్తయ్య మామయ్య కూడా. సో అందరిని మిస్ అవుతాను డెఫినెట్గా. గుంటూరు వచ్చినప్పుడు అట్లా ఇంటికో? డెఫినెట్గా వస్తాను. ఇంకా